అందులో ఏ డైలాగ్ నచ్చింది అంటే అది కూడా చెప్తా. హాయ్ బ్రో. హాయ్. ఇప్పుడే 6 గంటలకి వాల్టర్ వీరయ్య టీజర్ రిలీజ్ అయింది కదా, ఎలా అనిపించింది? ట్రైలర్ అయితే పిచ్చెక్కించేసాను, చెప్పలేం, మాటలో చెప్పలేం. అది ఇంకా చూస్తూనే కొద్ది ఇంకా చూడాలి చూడాలి, ఎప్పుడు సినిమా వస్తుంది అది దాని మీదే ఉండిపోయాను నేనైతే మొత్తంగా అయితే. ఆ సినిమా ఎప్పుడు వస్తుంది ఏంటి అనేసి ఇప్పుడే చూడాలని అంత అంత ఫీలింగ్ వచ్చేసింది బ్రో నాకైతే ఆ ట్రైలర్ చూడంగానే. అంతగానో డైలాగ్ యాక్షన్ చిరంజీవిది, రవితేజ డైలాగ్, చిరంజీవి డైలాగ్ రవితేజ, రవితేజ డైలాగ్ చిరంజీవి చెప్పడం ఇంకా ఇంకా చాలా నచ్చింది నాకు అది. కామెడీ ఇంకా బాగుంది. డైలాగ్ అంటే చిరంజీవిది రికార్డులో నా పేరు ఉండడం కదా, రికార్డే నా పేరు మీద ఉంటుంది అది అని చెప్పడం, అది అది డైలాగ్ ఇంకా పిచ్చెక్కిచ్చేసింది. ఇంకా నాకైతే చిరంజీవి సినిమా చాలా బాగా అనిపించింది. ఎప్పుడు ఇప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని దాని మీద వెయిటింగ్ కోసం ఇంకా చూస్తూనే ఉన్నది. ఎప్పుడు ఇప్పుడే చూడాలనిపించింది ఆ మ్యూజిక్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇందులో వచ్చిందంటే స్మగ్లింగ్ అనేసి నాకు చూడంగానే ఇట్లా స్మగ్లింగ్. ఇంకోటి ఏంటంటే చిరంజీవి ముఠా మేస్తిలో ఉండే ఆ లుంగి పంచ మీద మళ్ళా తీయడం అంటే ఇంకా ఇంకా నచ్చింది ఆ యాక్షన్కి. ఇంకా గట్టిపోటీ ఇచ్చాడు చిరంజీవి, చాలా గట్టిపోటీ ఇచ్చారు. సంక్రాంతి విన్నర్ ఎవరు అనుకుంటారు? ఆంధ్రలో మామూలుగా సంక్రాంతికి కోడి పందాలు ఉంటాయి, ఈసారి వాల్టర్ వీరయ్య బాలకృష్ణ గారు ఈ రెండు పోటీలో ఎవరు గెలుస్తారు అనుకుంటారు? నేనైతే చిరంజీవి గెలుస్తారు అనుకుంటున్నా. చాలా ఆ డైలాగ్ ఇంకా మర్చిపోలేకపోతున్నాం చూసే కొద్ది. ఆంధ్రలో ఇంకా సమరమే అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఒకసారి బాలకృష్ణ గారి మీకు నచ్చిన డైలాగ్స్ ఏమైనా చెప్తారా? బాలకృష్ణ డైలాగ్స్ ఏంటంటే వీరసింహారెడ్డి పుట్టింది పులియందల, చదివింది అనంతపూర్, రూలింగ్ కర్నూలు అని ఆ డైలాగ్ ఇంకా బాగా నచ్చింది నాకు అది. ఇప్పుడు దీంట్లో వీరసింహారెడ్డిలో తమన్ గారు ఉన్నారు మ్యూజిక్, వాల్టర్ వీరయ్యలో డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్ గారు ఉన్నారు, మ్యూజిక్ ఏ విధంగా అనిపించింది? నాకు డిఎస్పి చాలా బాగుంది, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ కానీ ఇంకా పిచ్చెక్కిచ్చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వింటే అంటే ఏదో వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది అంతగానో అట్లా వస్తుంది. నేను మెగాస్టార్ చిరంజీవి గారు అనుకుంటారా? నేనైతే అదే అనుకుంటున్నా, చిరంజీవి ఎట్లయినా విన్ అవుతుంది అది. రవితేజ గారు ఒక డైలాగ్ చెప్పారు, ఆ డైలాగ్ ఏమన్నా గుర్తుందా వాల్టర్ వీరయ్య? పులికి వైజాగ్లో వేటగాడలేదని పులి చిందులేస్తుందంట, అందుకే నేను వచ్చా అని డైలాగ్. ఓకే, థ్యాంక్ యూ బ్రో. నాకు ఎక్కడ డ్రాప్ నుంచి కూడా కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు, అసలు కాంప్రమైజ్ అవ్వడంగా అసలు. అంటే వీరసింహారెడ్డి ఏమో మాసు మాసు ఇచ్చారు మాస్ డైలాగ్, ఈ వాల్టర్ వీరయ్య మాసు ప్లస్ కామెడీ కూడా మిక్స్ చేశాడు, అది బాగుంది అన్న. అసలు నిజంగా శృతి హాసన్తో చెప్పే డైలాగ్ కానీ ఏదైనా బాగా నచ్చింది. చివరిలో అండ్ వీరయ్యను వాల్టర్ వీరయ్యను పడగానే రవితేజ డైలాగ్ ఏం చెప్తాడు, ఏం డైలాగ్ ఆయన చెప్తాడు సార్, అది హైలైట్ అన్న. నా పేరు మీద రికార్డ్స్ ఉంటాయని నిజంగా నెక్స్ట్ లెవెల్. నిజంగా కంపల్సరీ. కానీ వీరసింహారెడ్డిని పక్కన నెడతానికి దిగాడు, గట్టి దిగాడు పోటీలోకి. అసలు మాసు ప్లస్ కామెడీ మిక్స్ చేస్తారు ఆ ట్రైలర్లో. అసలు మాస్ ఒకటే, మాసు చెప్పిన డైలాగ్లో రిపీట్ చేస్తారు కొంచెం అటు ఇటుగా మార్చి. ఇక్కడ ఇది ఇందులోకి వచ్చేసరికేమో మాసు ప్లస్ కామెడీ, కామెడీ కూడా కొంచెం కొత్తగా త్వరగా లుక్ కూడా రెండు లుక్స్ కనబడుతుంది. మరి డబుల్ యాక్షన్ ఏమనేది ఎవరికి తెలియదు, లుక్ మాత్రం డబుల్ రోల్ కనబడుతున్నాయి. అసలు వెళ్ళిపోయారు. రవితేజ కూడా సేమ్ ఆ డైలాగు, వాసు ఒకసారి ఫేస్ తన్ని ఇచ్చు అని చెప్పే డైలాగ్ కానీ ఏదైనా ఇద్దరు గట్టిపోటీ ఇచ్చారు. వైజాగ్లో మొగాళ్ళు లేడంట అందుకే నేను వెళ్తున్నానని చెప్పే కానీ ఏదైనా ఎనీవే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేరయ్య అనే మ్యూజిక్ గట్టిగా ఇచ్చాడు, అదే హైలైట్. టోటల్గా చిరంజీవి గారు పంచకట్టులో ఉండి డిఫరెంట్ లుక్లో కనబడుతున్నారు కదా ఇంకా. అవునా, అంటే డిఫరెంట్ లుక్ అంటే పాతది అందరి వాళ్ళ లుక్లో ఉన్నారు, కాకపోతే అంటే కొంచెం చౌపోగులు కానీ అన్నీ లేవు, అదొక్కటే. ఏ మాటగా మాట మాత్రం 5 నెంబర్ 150 లుక్ ఇది రెండు మిక్స్ చేసి కొట్టారు, నెక్స్ట్ లెవెల్ ఉండేది అనుకున్నా. కానీ వీరసింహారెడ్డిని నెట్టా పక్కన నెట్టేయడానికి మాత్రం గట్టిపోటీ దిగాడు. సెంటిమెంట్ అన్నీ వర్కౌట్ చేశారు. ఏంటంటే మొత్తం ఇది ఒక బిజినెస్ పరంగా, ఈయనమో ఒక చేపల వ్యాపారి, సో బిజినెస్ పరంగా నడుస్తుంది మూవీ అయితే. కానీ బాబీ నిజంగా బాబీ గారు ఇప్పుడు దాకా కొంచెం ఫ్లాప్లు యావరేజ్లో ఉన్నారు, ఈ సినిమాతోనే మరో హిట్ పడితే మాత్రం, అది కూడా బాస్తో కాబట్టి, ఇండస్ట్రీ గాడ్ఫాదర్తో కాబట్టి, హిట్ పడితే మాత్రం బాబీ గారు నెక్స్ట్ ప్యాన్ ఇండియాకి వెళ్తారు డైరెక్ట్. ఉండేది అంటే ఎవరి కాలి పోటీ అన్న, అందులో కామెడీ చూపించాలి. ఓవర్ మాస్ చూపించాడు, మాస్ చూపించిన మూవీ ఎగ్జాంపుల్ దమ్ము ఫ్లాప్, దానికి బోయపాటి డైరెక్టర్.
ఇంకా గోపిచంద్ గారు మాస్ ఇచ్చారు ఇంకా మాక్సిమం అది అనుకోవచ్చు కానీ వేరే అలా కాదు మాస్ ప్లస్ కామెడీ కూడా వర్కౌట్ చేశాడు అండ్ డాన్స్ గ్రేస్ పరంగా శాఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ మొత్తం ఆల్ సెట్ చేశారు బాలబాబు గెట్ పోటీ ట్రైలర్ నేనైతే 5/10 ఇస్తాను మొహాటం లేకుండా 5/10 ఇస్తాను అరే అన్న పిచ్ ఎక్కేసింది అంట పిచ్ ఎక్కేసింది అన్న మొత్తానికి అయితే చూస్తుంటే అబ్బా ఏంటిది ఏంటి అసలు నాకే అసలు అర్థం కావట్లేదు ఈ సినిమా ఇది అని చిరంజీవి అబ్బా చెప్పలేము మాటలో చెప్పలేము అన్న అమ్మాయి ఇంకా మేము షాక్ లో ఉన్నాం చూసేసి అది ఏంటబ్బా ఏంటి ఇలా ఉంది ఏంటి అది అనేసి అంటే కామెడీ ప్లస్ యాక్షన్ ఉందన్న ఇందులో అసలు ఎట్లా ఉందంటే చెప్పలేం డైలాగ్ కానీ సాంగ్ కానీ యాక్షన్ కానీ ఆ పర్ఫార్మెన్స్ కి పిచ్ ఎక్కిపోతుంది అలా ఉందన్న చూస్తుంటే ఏది బాగుందంటే ఇదే బాగుంది వాల్టర్ వీరయ్య సూపర్ ఎక్సలెంట్ నేనైతే చిరంజీవి అనుకుంటున్నా సినిమా వచ్చేదాకా మనం చెప్పలేం కానీ నాకైతే ఈ ట్రైలర్ చూడక నేను చిరంజీవి అనుకుంటున్నా డైలాగ్స్ అన్న ఇచ్చేసిన డైలాగ్స్ అబ్బా సూపర్ చెప్తూ ఉంటాడుగా కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో బాక్స్ బద్దలైపోద్ది ఏంట్రా బద్దలైపోయేది నిన్న సిటీకి కమిషనర్లు ఎంతోమంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు వాల్టర్ వీరయ్య లోకల్ ఓకే అదైతే ఇంకా పిచ్చెక్కేసింది యాక్షన్ డైలాగ్స్ అసలు ఏంటి అసలు అర్థం అవ్వట్లే అంతగానం పిచ్చెక్కిచ్చేసింది ఇది ఓకే రెండు సినిమాల ట్రైలర్స్ వచ్చాయి సాంగ్స్ వచ్చాయి రెండిట్లో మీకు ది బెస్ట్ అంటే ఏదనుకుంటావచ్చు బ్రో నాకైతే వాల్టర్ వీరయ్య అనిపించింది సార్ పిచ్చెక్కిచ్చేసింది ఆ చూడి స్మగ్లింగ్ అంతా